హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీలోకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, టమాటాలు మొత్తం బాగా ఉడికిపోయినాయి కదా. ఇందులో మనం టేస్ట్కు తగినట్లుగా కారం వేసుకొని 2 స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకుందాం. ఉలుపుకు తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం. ఈ పప్పులో నేను ఉప్పు కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ కందిపప్పుని 1కి 2 వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించాను. చాలా మెత్తగా చేసుకోవాలి, పలుకు పలుకు లేకుండా స్మూత్గా ఉండేటట్లు చేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. ఈ సాంబార్ రెడీ అయ్యేలోపు మనం ఇడ్లీ రెడీ చేసుకుందాం. చూడండి, బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో వేసుకుందాం. ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే నా ఛానల్లో చూడండి, మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ అని పెట్టాను. ఇదే విధంగా అన్ని ప్లేట్లలో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాం. చూడండి, ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా అడుగున వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ పిండి పెట్టుకున్న ప్లేట్లన్నీ ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ ఇడ్లీలు ఉడికేలోపు సాంబార్ రెడీ అయినాయేమో చూద్దాం. చూడండి, సాంబార్ మొత్తం బాగా మరిగినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, సాంబార్ మనకి బాగా మరిగినాయి కదా. టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. ఇవి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇడ్లీలు రెడీ అయినాయేమో చూద్దాం. చూడండి, ఇడ్లీలు కూడా మనకి రెడీగానే ఉన్నాయి. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇడ్లీల్ని బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా ఉన్నప్పుడు తీస్తే అడుగున ప్లేట్కి అతుక్కుపోతాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ, అలాగే ఇడ్లీలు కూడా రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బౌల్ తీసుకొని అందులో ఇడ్లీలు పెట్టుకొని ఈ విధంగా సాంబార్ పోసుకుందాం. వేడివేడిగా ఉండగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కదా. వెజిటేబుల్స్ ఏమీ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ ఈజీ సాంబార్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.